హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో ఎనిమిది మెడికల్ కాలేజీలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ప్రొఫెసర్ అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు సో కొత్తగా మనకు ఎనిమిది మెడికల్ కాలేజీకి సంబంధించి నోటిఫికేషన్ అనమాట అయితే దీనికి సంబంధించి ఎప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోవాలి సో కంప్లీట్ ప్రాసెస్ గురించి మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి వీడియో నచ్చి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి అండ్ ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవట్ టాపిక్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ టీచింగ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి మనకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్లోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఎనిమిది వైద్య కళాశాలలో ఒప్పంద ప్రాతిపాదికన ఖాళీల ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల దరఖాస్తు కోరుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు జాబ్స్ వచ్చేసి మనకు ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి అయితే మనకు దీనికి జాబ్ విభాగాలు వచ్చేసి పాథాలజీ జనరల్ మెడిసిన్ డెర్మటాలజీ సైకియాట్రీ అనెస్థిషియాలజీ అలాగే మైక్రోబయాలజీ ఫారెన్సిక్స్ మెడిసిన్ కమ్యూనిటీ మెడిసిన్ అనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ फार्मकालजी तरह విభాగాలు అయితే కేటాయించారు వీటికి సంబంధించి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నోటిఫికేషన్ పీడిఎఫ్ వీడియో కింద చాలా స్పష్టంగా ఇచ్చాను ఒకసారి చూడండి సో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నోటిఫికేషన్లో అయితే మనకు ఎక్కడెక్కడ ఉన్నాయి వైద్య కళాశాలలు అయితే భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ జగిత్యాల సంగారెడ్డి మంచిర్యాల్ రామగుండం జిఎంసీ వనపర్తి నాగర్ కర్నూలు సంబంధించి మనకు అలాగే మహబూబ్ మహబూబాబాద్ సంబంధించి ఈ వైద్య కళాశాలలు అయితే నిర్మించడం జరుగుతుంది సో వీటిలో పనిచేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు ఎనభై పోస్టులు ఉన్నాయి ఖాళీగా పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీబీఎస్ సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ డిగ్రీ ఎండిఎంఏ సుదీర్ణత టీచింగ్ పరిశోధన అనుభవంతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి అలాగే పోస్టును అనుసరించి యాభై సంవత్సరాలు మించకూడదు ప్రభుత్వ నిబంధన ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది వేతనం వచ్చేసి పోస్టుని అనుసరించి నెలకు లక్ష ఇరవై నుంచి రెండు లక్షల అరవై వేల వరకు శాలరీది ఇవ్వటం జరుగుతుంది ఎంపిక విధానం వచ్చేసి పోస్టుని అనుసరించి షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అయితే దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఈ నెల ఇరవై ఎనిమిది చివరి తేదీ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి లింక్స్ వీడియో కింద చాలా స్పష్టంగా ఇచ్చాను ఒకసారి చూడండి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్